ఆంధ్రప్రదేశ్ సిఐడి కేసులు నమోదు చేసి వాళ్ళని సిబిఐ కోర్టు దగ్గరకో, ఈసీబీ కోర్టు దగ్గరకో, మెజిస్ట్రేట్ దగ్గరకో తీసుకెళ్తే అదేందో కానీ చాలాసార్లు ఈ రిమాండ్ రిపోర్ట్ను తిరస్కరించడం, అసలు ఈ సెక్షన్లు వర్తించమని చెప్పడం, మెజిస్ట్రేట్ అయితే అర్ధరాత్రి తెల్లవారుజామునైనా బెయిలించి పంపించే పరిస్థితులు, ఏసీబీ కోర్టు సిబిఐ కోర్టు పరిస్థితి, సిఐడి కోర్టులు కొన్ని అయితే ఆ రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించి 41 సిఆర్పిస్ కింద వాళ్ళకు నోటీస్ ఇవ్వండి అని చెప్పడం, ఇటువంటి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. సిఐడి అధికారులకు కనీసం ఈ బేసిక్ ఐడియా కూడా లేకుండా, లేకుంటే ఈ బేసిక్ లీగల్ టర్మ్స్ మీద అంటే వాళ్ళను గైడ్ చేసే టీం కూడా లేదా అని ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు. ఇంతకు ముందు కూడా తాజాగా కూడా చూడండి, అమరావతి అసైన్ ల్యాండ్స్కు సంబంధించి ఇది చాలా తీవ్రమైన అంశమని నారాయణ మాజీ మంత్రి నారాయణ గారు నిందితుడుగా ఉన్నారు అని చెప్పి ఓ చాలా పెద్ద కేసు అని 5 మందిని అయితే అరెస్టు చేసిరి. 5 మందిని అరెస్ట్ చేస్తే అందులో ఇద్దరిని మంగళవారం రోజు ఆ కోర్టు ముందుకు తీసుకెళ్తే అసలు ఇది రిమాండ్ రిపోర్టే మేము యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించి వాళ్ళని రిమాండ్కు పంపించకుండా 41A సిఆర్పిఎస్ కింద నోటీసులు ఇచ్చి ఫస్ట్ వివరణ తీసుకోండి అని చెప్పి వాళ్ళ రిమాండ్ తిరస్కరించారు. మళ్ళీ ఇంకో ముగ్గురిని బుధవారం రోజు నిన్న సాయంత్రం తీసుకెళ్తే కోర్టుకి సేమ్ పరిస్థితి, వీధిగాని రిమాండ్ రిపోర్ట్ తిరస్కరిస్తున్నాం, రిమాండ్ అక్కర్లేదు, 41A సిఆర్పిఎస్ కింద నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోండి అన్నారు. అండ్ మీరు పెట్టినటువంటి సెక్షన్లన్నీ చెల్లవు, ఓన్లీ 2 మాత్రమే సెక్షన్లు చెల్లుతాయి, వాటి కిందనే సెక్షన్లు పెట్టాలి అని చెప్పి ఆ రిమాండ్ను కూడా తిరస్కరించేశారు. ఈ సందర్భంగా పిటిషన్దారుల తరఫున న్యాయవాదులు ఏమనెత్తిన అంశం ఏంటి, వీళ్ళు ఈ కేసులో బ్రహ్మానందరెడ్డి అనే ఒక వ్యక్తిని సాక్షిగా చూపిస్తున్నారు. ఇదే బ్రహ్మానందరెడ్డి సిఐడి నమోదు చేసినటువంటి ఇదే అంశానికి సంబంధించిన వేరే కేసులలో ఏవన్గా ఉన్నారు, ఒక కేసులో ఏవన్గా ఉన్నటువంటి వ్యక్తిని మరొక కేసులో సాక్షిగా ఎలా చూపెడతారు అని చెప్పి పిటిషన్దారు న్యాయవాదులు ఏమనెత్తితే దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయమూర్తి ఏం చేశారు, ఆ రిమాండ్ రిపోర్ట్ను తిరస్కరించి వాళ్ళకి రిమాండ్కు నో చెప్పి 41A సిఆర్పిఎస్ కింద నోటీసులు ఇవ్వండి అని చెప్పి పంపించేశారు. అసలు ఎవరిది తప్పో, కనీసం ఇంత అంటే బేసిక్ అవగాహన విషయాల మీద కూడా అవగాహన లేకుండానే ఉంటారా, ఏమో అర్థం కాదు. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అర్థం కాదు. ఓ అసలు ఇంత ఈ స్థాయిలో దీనికి హైప్ ఇచ్చి బ్రహ్మాండం మీద బద్దలవ్వబోతుంది అనే విధంగా కనుక వీళ్ళు హైప్ ఇచ్చి చివరికి రిమాండ్కైనా వాళ్ళు పంపించుకోలేని పరిస్థితి, మరి దీన్ని ఏ కోణంలో చూడాలో కూడా అర్థం కావట్లేదు.